వికారాబాద్ పట్టణంలోని వైభవలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రీమద్ భగవద్గీత పారాయణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వికారాబాద్ గీతావాహిని అధ్యక్షురాలు శ్రీదేవి సదానందారెడ్డి ఆధ్వర్యంలో ఆషాఢ మాసం శ్రీమద్ భగవద్గీత పారాయణంలో భాగంగా గురువారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని వైశాలీదేవి దేవాలయంలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గీతావాహిని బృందం, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Yeah.
త్యాగే భయత సత్తమా
సకలము అర్పించిన నా స్వామి సేవలో సకలము అర్పించిన నా స్వామి సేవలో సకలము అర్పించిన నా స్వామి సేవలో సకలము అర్పించిన ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలు అల్లిన ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలు అల్లిన మనసు నిలువదేలనే తనివి తీరదేలనే మనసు నిలువదేలనే ములను పట్టు శాలువా శిరము పైన పించము 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 చూడ చూడ చందము గోపాలుని అందము చూడ చూడ చందము మన గోపాలుని అందము చూడ జన్మ ధన్యము గోపాలుని అందము చూడ జన్మ ధన్యము ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలు అల్లినా ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలు అల్లినా తనివి తీరదేలనే మనసు నిలువదేలనే
కనివి తీరదేలనే మనసు నిలువదేలనే, కనివి తీరదేలనే నా మనసు నిలువదేలనే, కనివి తీరలేలనే నా మనసు నిలువదేలనే. గోపాలకృష్ణ భగవానికి ప్రారంభించిన ఆన్లైన్ క్లాస్ ఇప్పటికి కూడా రన్ అవుతూనే ఉంది. ఆన్లైన్ లో కూడా వివిధ దేశాల నుంచి కూడా ఆన్లైన్ లో గీత వాహిని ద్వారా భగవద్గీత నేర్చుకుంటూ ఉన్నారు. అదేవిధంగా 2015 నుంచి ప్రతి ఏకాదశి రోజున ఇక్కడ గణేష్ కట్ట వద్ద నేర్చుకున్నాం మేమందరం. అక్కడ మేము సంకల్పం తీసుకోవడం జరిగింది. ప్రతి ఏకాదశికి అక్కడ భగవద్గీత పారాయణం 11:30 నుంచి 12:30 వరకు కేవలం 2 అధ్యాయాలు పారాయణం చేయడం జరుగుతుంది. మహిళలందరూ కూడా అక్కడికి వచ్చి కూడా ప్రతి ఏకాదశికి కూడా పారాయణానికి సహకరించాల్సిందిగా మనవి. ఆషాఢం షెడ్యూల్తో పాటు గీతా జయంతి రోజున గీతా యజ్ఞం మరియు సంపూర్ణ భగవద్గీత పారాయణం కూడా ఉంటుంది. కాబట్టి గీత భక్తులందరూ కూడా గీతా జయంతికి రావాల్సిందిగా మేము వాట్సాప్ గ్రూప్లలో మెసేజ్ పెట్టడం జరుగుతుంది. దాన్ని చూసుకొని అందరూ కూడా మీరు ఇంకా అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా గీతా జయంతి కార్యక్రమానికి కూడా రావాల్సిందిగా మనవి. మరియు వినాయక నవరాత్రిలో కూడా అదే గణేష్ కట్ట వద్ద కూడా సంపూర్ణ గీతా పారాయణం ఆ నవరాత్రుల్లో వచ్చే ఏకాదశి రోజున కూడా ఉంటుంది. ఈ 3 షెడ్యూల్స్ అనేవి ప్రతి సంవత్సరం మన గీతా వాహినికి మాట్లాడుతూనే ఉండొచ్చు. మీ అంత మా తెలియదు అని చెప్పేసి అక్కడ తెలిసిపోయింది. కాకపోతే మేము ఇక్కడ ఆలోచన చేసింది ఏంటి అంటే, మేము కూడా చూస్తాము మొదటగా ఏ పండితులైనా చూస్తారు వీరికి వస్తుందా లేదా అలా అలా చదివేసి వెళ్తారా అని చెప్పేసి మేము కూడా చూస్తాం. అలా అలా చదివేసి వెళ్తే కనుక మేము కూడా 4 కన్నా 1-8 వాక్యాలు ఎక్కువగా మాట్లాడేసి వదిలేసేవాళ్ళు. కాకపోతే ఇక్కడ మాకన్నా ఎక్కువగా ప్రతీది స్పష్టంగా నేను అక్కడ చదువుతున్నాను. ఒక విసర్గాన్ని ఎంత దూరం తీసుకెళ్ళాలి, ఇందాక మనం చెప్పినట్టుగా పావని పవాని అంటే ఒక అక్షరం పలకపోయినా ఎంత దోషం వెళ్తుంది అనేది అక్కడ స్పష్టంగా మనం తెలుసుకోగలిగాం. ఇక్కడ మనము అక్షర జ్ఞానాన్ని తెలుసుకున్నాము. అదేవిధంగా మనం అందరం చెప్తూ ఉంటాం ఈ పని చేయాలంటే ఇది ఒక పెద్ద బ్రహ్మ విద్య. నిజంగానే మీరందరూ కూడా బ్రహ్మ విద్య నేర్చుకున్నారు. ఇదే భగవద్గీత, దీంట్లో ఉంది బ్రహ్మ విద్యాయ యోగ శాస్త్రి. కాబట్టి మీరు ఆ బ్రహ్మ విద్యని నేర్చుకున్నారు. అదేవిధంగా ఇక రేపటి అంటే 9 రోజులు కూడా నిర్విరామంగా అంటే ఇక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి. మీరు చేసేది కూడా సుభిక్షత కోసం, అంటే మన స్వభావం కోసం కాదు, స్వలాభం కోసం కూడా కాదు. దేశం సుభిక్షంగా ఉండాలి, పశు సంపద బాగుండాలి, ధనధాన్యాలు సమృద్ధిగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి అని చెప్పేసి మన కోసం కాదు, పరుల కోసం కూడా కాదు, దేశ సుభిక్షం కోసం అందులో మనం ఉన్నాము. కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్ట్యా పెట్టుకొని పారాయణం అనేది చేస్తూ ఉన్నాము. ఇందులో ఇందాక మనం చెప్పినట్టుగా అనేక విధాలుగా ఇబ్బందులు కలగవచ్చు. అంటే ఒకరు త్వరగా రావచ్చు, స్టార్ట్ చేయవచ్చు, లేదా కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. కానీ వారు ఒక మాట అన్నారు, క్షమాపణ. ఇది అనేది ఎవరికి కూడా వర్తించదు సాధారణంగా చెప్పాలి అంటే, ఎందుకంటే ఇది ఒక కుటుంబం కాబట్టి క్షమాపణ అనేది ఎప్పటికీ వర్తించదు. ఇందులో ఏంటి అంటే ఏదున్నా కూడా సబబుగా చేసుకొని వెళ్ళాలి, కానీ క్షమాపణ అనేది కోరకూడదు. ఆ తర్వాత ముందుగా చెప్పాల్సింది ఏంటి అంటే, భగవద్గీత ప్రచారణ జరిగే సమయంలో ప్రతి కాలనీకి వెళ్ళి వారు ఉపాధ్యాయ రీతి అంటే విద్యార్థులకు ఏ విధంగా పాఠాన్ని నేర్పిస్తారో ఆ విధంగా అందరు మహిళలు కూడా నేర్పిస్తూ ఉన్నారు. మా ఈ యొక్క మహాత్మగారి కాలనీ వాసులకు కూడా వారు ఏ విధంగా అంటే నేర్చుకోవాలి, పారాయణ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో వారు సకాలంలో వచ్చి నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత చాలా వరకు కూడా ఏం చేస్తారు అంటే ఎవరికి వారు నేర్చుకున్నాం సరే అయిపోయింది కదా అని చెప్పేసి కూర్చోకుండా ప్రతి ఏకాదశికి వచ్చి పారాయణ చేయడాలు, అదేవిధంగా ఇటువంటి మహత్కార్యాలు ఉన్నప్పుడు కూడా వచ్చి పారాయణ చేయడాలు, ఆ పాఠాన్ని దృఢంగా నిలబెట్టుకోవడాలు ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కూడా ఎవరి ద్వారా ఇవన్నీ జరిగాయంటే కేవలం ఎవరైతే నేర్పించారో ఇక్కడి వరకు వచ్చి గీతావాహిని వారి బృందం ఏదైతే ఉందో వారు ఇక్కడి